ఇలాంటి వీడియో చేసి ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, అండ్ అలాగే గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏమేమి టిప్స్ పాటించాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మధురేను ఆరోల క్రియేషన్స్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధురేను ఆరోల క్రియేషన్స్ ఛానల్. ఈ గోరింటాకు చెట్టు వచ్చేసి మా గార్డెన్లోనిది. కొన్ని చెట్లు బాగా పండుతాయి అంటారు, కొన్ని చెట్లు అసలు పండవు అంటారు, కొన్ని చెట్లు ఏం వేయకుండా బాగా ఎర్రగా పండుతుంది అంటారు. సో అలాంటి ప్లాంటే ఈ ప్లాంట్ కూడా. గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటే వర్షం పడిన తర్వాత రోజు కానీ, వర్షం లేని రోజున కానీ గోరింటాకు కోసుకోవడం చాలా మంచిది. మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా, వర్షం పడిన రోజు గోరింటాకు కోసుకొని పెట్టుకుంటే అది అంత ఎర్రగా పండదు అని. సో వర్షం లేని రోజున కానీ, వర్షం పడిన తర్వాత 2 డేస్కి కానీ గోరింటాకు కోసుకొని పెట్టుకోవడం మంచిది. గోరింటాకు ఎర్రగా పండాలి అన్నా ఒకవేళ డిజైన్ పెట్టుకోవాలి అంటే లేత ఆకును మాత్రమే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా లేత ఆకులను మాత్రమే, ఫ్రెష్గా ఉండే ఆకులను మాత్రమే తీసుకుంటే డిజైన్ అనేది పెట్టుకోవచ్చు మనం. గోరింటాకుని కొమ్మలు లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే ఉండేలా ఇలా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి. గోరింటాకు రుబ్బుకోవడానికి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే పాత చింతపండుని నానబెట్టుకుంటున్నాను. అంటే పాత చింతపండు కొత్త చింతపండు అంటారు కదా, అలా పాత చింతపండుని నానబెట్టుకుంటున్నాను. పాత చింతపండు కానీ కొత్త చింతపండు కానీ ఏది వేసుకున్నా ఓకే. ఇక్కడ నేనైతే కొంచెం చింతపండును మాత్రమే తీసుకుంటున్నాను. గోరింటాకుని రుబ్బుకోవడానికి రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే రోట్లో వేసుకొని గోరింటాకుని రుబ్బుకుంటున్నాను. ఇలా గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. చాలా వరకు గోరింటాకుని రుబ్బుకునేటప్పుడు వాటర్ యాడ్ చేస్తుంటారు కదా చాలామంది, అలా ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా చింతపండు నానబెట్టుకున్న వాటర్ని యూజ్ చేసుకోవాలి. గోరింటాకుని రుబ్బుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. గోరింటాకు పెట్టుకునేటప్పుడు కొన్ని ఖచ్చితంగా పాటించాలి. హ్యాండ్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా చేయడం వల్ల గోరింటాకు ఎర్రగా పండుతుంది. చూస్తున్నారు కదా, ఇలా రుబ్బుతుండగానే చెయ్యి ఎంత ఎర్రగా పండిందో. అసలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, ఎందుకు పెట్టుకోవాలి, దాని గురించి కొన్ని విషయాలు ఏంటో తెలుసుకుందాం. గోరింటాకు ఇయర్ అంతా దొరుకుతుంది, కానీ ఆషాఢ మాసంలోని ఎందుకు ఎక్కువ పెట్టుకుంటారు? ఆషాఢ మాసం రాగానే బాగా గుర్తొస్తుంది గోరింటాకు. గోరింటాకు పెట్టుకుంటే మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ మన సిటీలో గోరింటాకు అనేది అంతగా దొరకదు. అయినా సరే ఎక్కడి నుంచి అయినా వెతికి వెతికి మరీ తెచ్చుకొని ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఎంత కోన్స్ కానీ రెడీమేడ్గా అవైలబుల్గా ఉన్నా వీలైనంత వరకు గోరింటాకునే పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంత చక్కగా తెలుగు సాంప్రదాయాలని పాటిస్తున్నారు. అసలు గోరింటాకుని ఆషాఢ మాసంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలి అంటే, గ్రీష్మ ఋతువు పోయి వర్ష ఋతువు స్టార్ట్ అవుతుంది, అంటే వేసవి కాలం పోయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో వర్షాకాలంలో వెదర్ వల్ల ఫీవర్ ఎక్సెట్రా చాలా తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి కదా. సో గోరింటాకు పెట్టుకోవడం వలన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. గోరింటాకు పెట్టుకుంటే ఎంతటి వేడినైనా తగ్గిస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆషాఢ మాసంలో గోరింటాకుని పెట్టుకోవాలి. గోరింటాకుని ఎప్పుడూ కూడా కంపల్సరిగా 3 లేదా 4 గంటలు ఉంచుకోవాలి. 1 గంట పెట్టుకొని అది మంచి రంగుతో పండాలి అంటే అది మంచి రంగుతో పండదు. సో ఖచ్చితంగా 3 లేదా 4 గంటలు ఉంచుకోవాలి. గోరింటాకు అంతా ఆరిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు వాష్ చేయకుండా ఇలా రిమూవ్ చేయాలి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత కొద్దిసేపు అలా వదిలేయాలి. ఆ తర్వాత కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేస్తే మంచి రంగు వస్తుంది. కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువ కాకుండా లైట్గా అప్లై చేసుకోవాలి. అలా కాకుండా వెంటనే హ్యాండ్ వాష్ చేసుకుంటే మంచి రంగుతో పండదు.
సో ఇలా రిమూవ్ చేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకుంటే మంచి రంగుతో పండుతుంది. ఈ గోరింటాకులో ఓన్లీ చింతపండుని మాత్రమే యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. ఎంత మంచి రంగుతో పండింది చూడండి. 1 అవర్ పెట్టుకుంటే ఈ కలర్లో వస్తుంది. సో 3 అవర్స్ ఉంచుకుంటే మంచి రంగుతో గోరింటాకు అనేది పండుతుంది. చూసారు కదా ఎంత బాగా పండిందో గోరింటాకు అనేది. ఈ చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే గోరింటాకు ఎర్రగా పండుతుంది. సో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం చాలి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధురేను ఆరెలా క్రియేషన్ ఛానల్. అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ అనే బటన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే అప్డేట్ మీ వరకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.